గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో రోడ్లపై వృధాగా పోతున్న మంచినీరు. రోడ్లపై సుమారు అర కిలోమీటర్ వరకు మంచినీరు పారుతున్నా పట్టించుకొని హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు. వేసవి కాలంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పాల్సిన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులే నిర్లక్ష్యం వహిస్తున్నారని మున్సిపల్ ప్రజల ఆగ్రహం. మంచినీటి బిల్లులు వసూలు చేసే శ్రద్ధ రిపేర్లు చేయడంలో కూడా పెట్టాలని మున్సిపల్ ప్రజల సలహాలు. ఓవైపు భాగ్యనగరం తీవ్ర నీటి ఎద్దడితో కొట్టమిట్టాడుతుంది. భూగర్భ జలాలు అడుగంటటం, ఎండలు ముదరడంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం నీటి ఎద్దడిని అధిగమించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే గుండ్లపోచంపల్లి మున్సిపల్ హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు మాత్రం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ఏదో వీధిలో రోడ్లపై నీరు వృధాగా ప్రవహిస్తున్నా తీరిక చూసుకొని రిపేర్ చేద్దామనే ధోరణిలో గుండ్లపోచంపల్లి హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవైపు మున్సిపల్ అధికారులు ప్రజలకు నీటి సమస్య ఉండకూడదని రివ్యూ మీటింగ్లు పెడుతుంటే, రెండు రోజులుగా లక్ష్మీనగర్ కాలనీలో మంచినీరు వృధాగా పోతున్నా అధికారులలో చలనం లేదు. వేసవి కాలంలో నీటిని వృధా చేయొద్దని, పొదుపుగా వాడుకోవాలని అధికారులు ప్రకటనల ద్వారా అవగాహన కల్పిస్తున్నా మేడ్చల మండలం గుండ్లపోచంపల్లి హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులో ఎలాంటి చలనం రావటం లేదు. రోడ్లపై తాగునీరు అర కిలోమీటర్ల వరకు పారుతూ వృధాగా పోతున్నా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వసూళ్లపై పెట్టే శ్రద్ధ రిపేర్లపై కూడా పెడితే బాగుంటుందని మున్సిపల్ ప్రజలు మండిపడుతున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో రోడ్లపై వృధాగా పోతున్న మంచినీరు. రోడ్లపై సుమారు అర కిలోమీటర్ వరకు మంచినీరు పారుతున్నా పట్టించుకొని హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు. వేసవి కాలంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పాల్సిన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులే నిర్లక్ష్యం వహిస్తున్నారని మున్సిపల్ ప్రజల ఆగ్రహం. మంచినీటి బిల్లులు వసూలు చేసే శ్రద్ధ రిపేర్లు చేయడంలో కూడా పెట్టాలని మున్సిపల్ ప్రజల సలహాలు. ఇప్పటికైనా హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు స్పందించి రిపేర్లు చేయించి వృధాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్న గుండ్లపోచంపల్లి ప్రజలు.